नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दाम चंदुर्ति मंडलम नरसिंगापूर ग्रामंलो तिरुपति हत्य केसुनु छेदिंचिन पोलीसुलु एडुगुरु प्रधान निंदितुलनु पट्टुकुंटुन्नट्लु सीए मोगिली वेल्लडि चंदुर्ति मंडलम तिम्मापूर ग्रामंलो सेस डायरेक्टर अलाडी रमेश चेतुल मीदुगा नूतन विद्युत ट्रांस्फार्मर प्रारंभम मुस्ताबाद सेस डायरेक्टर विजय रामाराव कुमारुडि विवाहानिकि हाजरैन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघवरेड्डी कोरोना नेपथ्यंलो भक्तुलु ऑनलाइन द्वारा पूजा सेवलनु पोंदालनि वेमुलवाड आलय अर्चकुलु सूचन गणेष उत्सवालनु इळ्ळलोने जरुपुकोवालनि सूचिंचिन कोनरावपेट मंडल एस्ऐ सिरिसिल्ल माजी सर्पंच गुंडलपल्लि भूमय्य वर्धंति वेडुकलु अन्नपूर्ण क्यांटीन्लो पेदलकु अन्नदान कार्यक्रमं निर्वहिंचिन तनयुलु चंदुर्ति मंडलम नरसिंगापूर ग्राम शिवारलो बैरगोनी तिरुपति हत्य केसुनु पोलीसुलु छेदिंचारु मूडु टीमुलुगा एर्पडि हत्य घटनलो एडु मंदि निंदितुलनु पट्टुकुन्नट्लु सीए मोगिली वेल्लडिंचारु ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మోగిరి మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన సాయంత్రం భూతగాదాల విషయంలో బైర్గోని తిరుపతి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని ఇతని హత్యకు సంబంధించి 7 మంది ప్రధాన నిందితులను పట్టుకున్నామన్నారు. ఏవన్ నిందితుడిగా బండారి హనుమాన్లు A2 గంగిపల్లి గణేష్ A3 చిల్తల్ తానా నరేష్ A4 వంగ హనుమాన్లు A5 పల్లపు పరశురాములు A6 మెరుగు జితేందర్ A7 భూర భూమరాజులను ప్రధాన నిందితులుగా గుర్తించామని మరో ముగ్గురి హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సునీల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి రోజున మాకు వాళ్ళు ఒక 7 వ్యక్తులు దొరికారు. వారు ఎవరంటే బండారి హనుమన్లు ఇతను మెయిన్ అక్యూర్డు. ఇతనికి ఆస్తి తగాదాలు ఉండను. రెండోలు గంగిపల్లి గణేష్ ఇతను హనుమన్లు యొక్క ఫ్రెండు. ఇతను హత్యకు సహకరించాడు. మూడో వ్యక్తి చింతల్ తానం నరేష్ ఇతను ఒక 30,000 రూపాయలకు ఈ హత్యకు చేస్తా అని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇతనే నేను హత్య చేసిన వ్యక్తి. నాలుగో అతను వంగ హనుమన్లు. ఇతను A1 బండారి హనుమన్లు యొక్క బావ. ఇతను కూడా ఇలా హస్తం ఉన్నట్టు తేలింది. నెక్స్ట్ ఒక అతను పల్లెపు పరశురాములు. ఇతను A1 బండారి హనుమన్లు యొక్క ఫ్రెండు. ఈ మన నరేష్ను పరిచయం చేసిన వ్యక్తి. ఈ హత్య వీళ్ళ ఫ్రెండు అతను వేములవాడ అతను చెందిన నరేష్ పరిచయం చేసిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకో అతను మెరుగు జితేందర్. ఇతను నరేష్ ఫ్రెండు. ఇతను కూడా నేరస్థలానికి వచ్చాడు. ఇతనిలో కూడా అలా భాగం ఉందని మాకు తేలింది ఇన్వెస్టిగేషన్లో. ఇంకో వ్యక్తి బూర భూమరాజు. ఇతను కూడా నేరస్థుడు A1 యొక్క ఫ్రెండు. ఇతను కూడా మర్డర్ జరిగిన రోజు ఇతను వాళ్ళతోటే ఉన్నాడు. ఇతని అర్థం కూడా ఉన్నట్టు తేలింది. వీళ్ళ ఏడుగురిని మేము నిన్న పట్టుకొని కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకొక 3 వ్యక్తులు ఉన్నారు. 3 ఒకరు అతని నేరస్థుని భార్య, ఇంకొకరు ఈ నరేష్ హత్య చేసిన అనంతరం అతనికి పారిపోవడానికి దాచిపెట్టడానికి సహకరించిన వ్యక్తి ఉన్నాడు. ఇతను సాయి శరత్ అని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను కూడా పట్టుకుంటాము. ఇంకో వ్యక్తి వాళ్ళ కొడుకుది. ఇతని గురించి ఇంకా కొద్దిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇతని పాత్ర గురించి అది కూడా చేస్తాము. గ్రామంలో మేము హత్య జరిగిన రోడ్ నుండి పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నరసింగపూర్లో మూడపల్లిలో ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకే ఏదున్నా కూడా మాకు తెలియపరచాలని కోరుచున్నాను. రుద్రంగి మండల ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రజలకు గణేష్ భక్త మండలి యువజన సంఘాలు యూత్ సభ్యులకు సూచించారు. వినాయక మండపాలను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయొద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బందితో పాటు గణేష్ మండలి నిర్వాహకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్లలో విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు. అలాగే 2 ఫీట్ల కంటే ఎక్కువ
ఎత్తైన విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లలోనే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజలు నిర్వహించుకోవాలి. అలాగే ఎట్లాంటి హంగు ఆర్భాటం లేకుండా పూజలు నిర్వహించుకోవాలని తెలియజేస్తున్నాము. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలని చందుర్తి మండల సీఐ మొగలి మండల ప్రజలకు మరియు గణేష్ భక్త మండలికి యువజన సంఘాలకి యూత్ సభ్యులకి తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో ప్రజలు వినాయక చవితి పండుగ సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలను జనావాస ప్రాంతాల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయొద్దన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ స్థలాల్లో ప్రత్యేక కూడళ్లలో సంఘ భవనాల్లో మండపాలు వేసి విగ్రహాలు పెట్టకూడదని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సునీల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిమజ్జనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా ప్రజలు గమనించగలరు. యూత్ కూడా అందరూ కూడా మీరు ఎలాంటి ఏర్పాటు చేసుకోకండి. పెద్ద విగ్రహాలు తెచ్చుకొని అవన్నీ దానికి ఎలాంటి అనుమతి లేదు. ఇది అందరికీ మీకు కోరుచున్నాం. రాజన్న సిరిసిల జిల్లా చెందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామం మల్లెంతోట వద్ద 6 లక్షల వ్యయంతో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ గతంలో పాత విద్యుత్ స్తంభాలు లో ఓల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో ఓల్టేజ్ సమస్య అధిగమించామని తెలిపారు. మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్య అయినా తనకు సమాచారం అందిస్తే తక్షణం పరిష్కరిస్తామని రిపీట్ మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్య అయినా తమకు సమాచారం అందిస్తే తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. సమస్య జటిలమైతే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి భూమయ్య, ఎడ్ల కిషన్, దేవస్వామి కుశాల్, వార్డు సభ్యులు, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో మల్లెంతోట శివార్లో నూతన ట్రాన్స్ఫర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 రోజులలోనే నూతన ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసినటువంటి రమేష్ సార్ గారికి మా తిమ్మాపురం గ్రామ రైతుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పుల్లనారిగుంట అనే చెరువు కట్ట కింద 6 లక్షల వ్యయంతో నూతనంగా ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి సెస్ డైరెక్టర్ మరమ్మతులు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ విషయాన్ని అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చందుర్తి మండలం తిమ్మాపూర్ SS6కు ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ SS10 మరి వారం రోజుల లోపల పనులు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతం యొక్క రైతాంగం యొక్క కోరిక మేరకు లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో తీర్చాలని చెప్పి మరి ఇక్కడున్నటువంటి ఇరిగేషన్ మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా కానీ మరి సకాలంలో వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లో వోల్టేజ్ సమస్య తీర్చడం కొరకు మరి ప్రత్యేకంగా SS6కి ఇంప్రూవ్మెంట్గా SS10 మరి 6 లక్షల రూపాయలతో ఇవాళ నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి మరి నిర్మాణం చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క కరెంటు మోటార్లు కావచ్చు
వారికి లో వోల్టేజ్ సమస్య కావచ్చు, ఇంకేదైనా లూజ్ లైన్ల సమస్య కావచ్చు, ఎటువంటి సమస్య లేకుండా మరి మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాలుగా మరి ఈ ప్రాంతంలో సెస్ డైరెక్టర్గా సెస్ చైర్మన్గా మార్కెట్ చైర్మన్గా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క కష్ట సుఖాల పాలు పంచుకొని మరి మీ యొక్క ఒక సేవకునిగా పనిచేస్తున్న సందర్భంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించిన గతంలో కూడా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగింది. ఒక ట్రాన్స్ఫార్మర్లే కాదు గ్రామంలో ఉన్నటువంటి రస్టెడ్ పోల్ కావచ్చు, తుప్పట్ల పోల్ కావచ్చు, ఇనుప పోల్ కావచ్చు, మీ తిమ్మాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి పాత లైన్లను కూడా పూర్తి స్థాయిలో తీసేసి కొత్త లైన్ వేసిన కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు. ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే వ్యవసాయ రైతాంగానికి కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా రానున్న రోజులపట పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్య లేని గ్రామాలుగా, విద్యుత్ సమస్య లేని మండలంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలోనే చందుర్తి రుద్రంగి మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఎటువంటి విద్యుత్ సమస్య లేని మండలంగా తీర్చిదిద్దున్న సందర్భంలో నాకు మీ వైపు నుంచి సహాయ సహకారం ఇస్తున్నటువంటి మీ యొక్క మేలు మర్చిపోకుండా మరి సహకార రంగంలో ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయాల్లో శ్రావణ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు సామాజిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచే స్వామివారికి సుప్రభాత సేవ, నవగ్రహ పూజ, అష్టోత్తర శతనామావళి పూజ, పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. మండలం సిద్దిపేట జిల్లా కాటిని హనుమాన్ దేవాలయంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులు పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. నవగ్రహాల పూజ మరియు ఆంజనేయ స్వామికి అభిషేకము సహస్రనామాలతోటి ఈరోజు ప్రత్యేక పూజ నిజమైన కాబట్టి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే దేవాలయం తెరిచి ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించి రాగలరు. జయ హనుమాన్. పంటను తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో రవాణా చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి కిసాన్ రైలు ప్రారంభించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలోని దేవాలాలి నుంచి బయలుదేరి ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బీహార్ రాష్ట్రంలోని దానాబాద్కు చేరుకుంటుందన్నారు. ప్రయాణ సమయం 31 గంటల 45 నిమిషాలు. రవాణాతో పోల్చుకుంటే 15 గంటల సమయం ఆదా అవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కిసాన్ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే మాసంలో విజయవాడ, విజయనగరం నుంచి ఢిల్లీకి మామిడి పండ్ల రైళ్లను రవాణా చేసే అవకాశం ఉంది. मग पुढे नाशिकहून पुढे मनमाड असेल, जळगाव असेल, भुसावळ असेल, त्यानंतर पुढे मध्य प्रदेशमध्ये खंडवा असेल, अशा वेगवेगळ्या राज्यांमधून जा बिहारच्या दिनापूर रेल्वे स्टेशनपर्यंत.
సిరిసిల్ల మాజీ సర్పంచ్ క్రీస్తు శేషు గుండ్లపల్లి భూమయ్య 15వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మాజీ సెస్ డైరెక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ తండ్రి స్మారకార్థం అన్నపూర్ణ క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జీందం కళా చక్రపాణి, కమిషనర్ ఎల్దండి సమ్మయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జీందం కళా చక్రపాణి మాట్లాడుతూ, గుండ్లపల్లి భూమయ్య గారు సిరిసిల్ల ప్రజల మనస్సు గెలిచిన నాయకుడు, పేద ప్రజలకు అండగా ఉంటూ సిరిసిల్లకు సర్పంచ్గా ఉత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని అందుకుని ఆయన సతీమణి గుండ్లపల్లి సరోజన గారు మన మున్సిపల్ చైర్పర్సన్గా వారి కుమారులు కూడా రాజకీయాల్లో రాణిస్తూ వారి పేరు ప్రతిష్టలు కాపాడుతున్నారని తెలిపారు. భూమయ్య గారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని మన సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జీందం కళా చక్రపాణి, కమిషనర్ ఎల్దండి సమ్మయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, గుండ్లపల్లి శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండ్లపల్లి రాకేష్ వర్మ, గుండ్లపల్లి భవన్లు పాల్గొన్నారు. ప్రతిరోజు అన్నపూర్ణ ద్వారా చిన్న పట్టణంలో కూడా సుమారు 540 మందికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ పీరియడ్ నుంచి వీరందరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఖర్చులు చేయకుండా అందరికీ కూడా ఫ్రీగా కూడా భోజనం ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా 540 మంది కంటే ఒక రోజు 13,500 రూపాయలు కూడా పురపాలక సంఘం తరఫున కూడా వీరందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గుండ్లపల్లి భూమయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శ్రీనివాస్ గారు మరియు పూర్ణచంద్ర గారు ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ లాక్డౌన్ పీరియడ్ మరియు కరోనా సందర్భంలో కూడా ఎక్కడ కూడా అన్నదాన కార్యక్రమం చేసే పరిస్థితి లేని దృష్టిలో పెట్టుకొని కూడా మొట్టమొదటిసారిగా కూడా అంటే ఆదర్శంగా వండుకుంటూ వారందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో ఉపాధ్యక్షుడిగా సిద్దిపేట లోక్సభ స్థానం నుంచి 5 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి 1సారి ఎంపీగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో జన్మించిన నంది ఎల్లయ్య 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ఎల్లయ్యకు 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వేములవాడ పరిధిలోని అగ్రహారం శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ విజయరామారావు గారి కుమారుడు సాయి కృష్ణారావు, వినీత గార్ల వివాహ వేడుకకు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మండల ప్రజలకు, గణేష్ భక్త మండలికి, యువజన సంఘాలకి, యూత్ సభ్యులకి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శనివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో ప్రజలు పండుగ ఆర్భాటాలకు పోకుండా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలను జనావాస ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయొద్దన్నారు. ప్రభుత్వ స్థలాల్లో, ప్రత్యేక కూడలలో, సంఘ భవనాల్లో మండపాలు వేసి విగ్రహాలు పెట్టకూడదని ప్రజలకు తెలియజేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో గ్రామంలో పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. పెద్ద విగ్రహాలు పెట్టవద్దు. సెంటర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా దీన్ని నిర్మూలించినా కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వస్తుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇది రాకుండా నివారించాలి. మనతో పాటు మన చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకి పెద్దగా వస్తే పోతుంది ఏం కాదనుకుంటాం. అదే ఇప్పుడు ఒక నెల పాప ఉన్నోళ్ళు, లేక పిల్లలు పుట్టినోళ్ళు, వాళ్ళ పరిస్థితి రోజు వాళ్ళు ఇంట్లో సరిగా ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా చాలా ఇబ్బందిగా చాలా కేర్ తీసుకొని ఎంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. 22న వినాయకుల నిమజ్జనం గురించి మన వినాయకులు పెట్టడానికి, విగ్రహాలు పెట్టడానికి ఎట్టి బస్సు మన కాడ మహమ్మారి కరోనా అనేది ఉన్నది కాబట్టి
ప్రజలు అందరూ కూడా ఈ మండల ప్రజలందరూ కూడా పెద్ద విగ్రహాలు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్డర్లు ఇవ్వద్దు. ఇచ్చినట్లయితే ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వీధుల్లో కానీ బజార్లందు కానీ సెంటర్లందు కానీ ఎటువంటి షెల్టర్లు వేసి కానీ విగ్రహాలు బయట పెట్టవద్దు. డీజేలకు కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరికీ ముందుగానే తెలియజేస్తున్నాను మండల తరపు నుంచి. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా పెద్ద విగ్రహాలు తెచ్చుకోవద్దు, ఎటువంటి చందాలు కూడా వసూలు చేయవద్దు అని చెప్పేసి ఈ మండల ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణపతుల్ని తెచ్చుకోవడానికి అందరూ ట్రై చేసి ఇంటి అందునే ఇంటిలోనే ప్రతి ఒక్కరు ఏ ఇంటికి ఆ ఇంటి వాళ్ళే పూజ చేసుకోవాలి. కానీ ఒక వాడ ఒక ఏరియా ఒక గ్రామం తరఫున అందరూ కలిసి ఎట్టి బస్సులో తిరగడానికి వీల్లేదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క మన ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఈ సూచన ఇవ్వడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఎట్టి బస్సులో కూడా ఎవరు తాగి కానీ తిరగవద్దు. మరియు అదేవిధంగా గుంపులు గుంపులుగా ఉండి గణపతులు పెట్టినప్పుడు చిన్న విగ్రహాలు పెట్టి ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి మా స్పీకర్లు పెట్టి డ్యాన్సులు వేయటం కానీ అల్లర్లు చేయటం కానీ ఇలాంటి శాంతి భద్రతల విషయంలో భంగం కల్పిస్తే వారి అందు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కరోనా వైరస్ ఉధృతి పరిస్థితుల దృష్ట్యా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పట్టణాల్లోని చిరు వ్యాపారులకు వ్యాపార ఆర్థిక పెట్టుబడి కోసం ఆత్మ నిర్భర్ నిధి పథకం ద్వారా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి 10,000 ఆర్థిక రుణాన్ని అందజేయడం జరుగుతుందని మెప్మా అధికారులు తెలిపారు. వ్యాపారులు పెట్టుబడి ఆర్థిక రుణం కోసం జిల్లాలోని చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతా. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్పోర్ట్ ఫోటో, వ్యాపార యూనిట్ ఫోటో వివరాలతో సంబంధిత మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో ఉచితంగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.